independent media. So Valentine's Day sandarbhanga oka beautiful lovable couple mantho unnaru ante premaku nirvachanam ante vaalle chupinchochu vallu evaro kaadu Vikramaditya garu and Sri Vani garu. Hi. Hi Vardhana garu, ela unnaru? Hello andi, chaala baagunnaru. Meer ela unnaru? Thank you. ఓకే అంటే ఇప్పటికి మీరు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చేసి ఉంటారు, మీ లవ్ గురించి అందరికీ ఆల్మోస్ట్ చెప్పేసి ఉంటారు. సో ఓకే మా వ్యూవర్స్ కోసం మీ లవ్ ట్రాక్ ఎలా నడిచింది, ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? ఫస్ట్ నేనే ప్రపోజ్ చేశాను ఆల్మోస్ట్, బట్ తను ఒప్పుకుంటుందని చెప్పి తెలిసే చేశాను అన్నమాట. ఒప్పుకుంటుందని తెలిసే చేశారా? చిన్నప్పటి తను సిక్స్త్ క్లాస్ ఫ్రెండ్ తన డాన్స్ చూసి ఇద్దరం డాన్స్ షోస్ కి పిలిచి చేశాను. సో అలా కొన్ని ఇయర్స్ ట్రావెల్ అయిన తర్వాత తనకి డాన్స్ ఎందుకు మంచి ఆర్టిస్ట్ అవుతావు అని చెప్పి ఒక యాంకరింగ్ ఛాన్స్ ఇప్పించాను అనమాట ఈటీవీలో. సో అక్కడి నుంచి తనే తన సొంతంగా పైకి వచ్చి అలా వచ్చిన తర్వాత 2006 లో నాకు ఈ అమ్మాయి నా లైఫ్ పార్ట్నర్ అయితే బాగుంటుంది అని అనిపించింది. మాకు క్లోజ్ ఉండేవాళ్ళం బట్ ఆ లవ్ గా కాకుండా ఉండేవాళ్ళం. సో తనకు కూడా అనిపించడం వల్ల లక్కీగా 2006 న్యూ ఇయర్ నైట్ ప్రపోజ్ చేశాను, వెంటనే ఓకే చేశాను. శ్రీవాణి గారు మీకు ఏం చూసి ఆవిడలో మీకు ప్రపోజ్ చేయాలి అనిపించింది, అంటే ఎలా సూట్ అవుతుంది చెప్పాలంటే తను నాకు తెలుసు, చిన్నప్పటి తెలుసు కదా. తనకి యాంకర్ ఇప్పించినంత తను మంచి ఆర్టిస్ట్ అయిపోయింది, సీరియల్ లో బిజీ అయిపోయింది. అప్పుడు కూడా మా తమ్ముడు కామన్ ఫ్రెండ్ ఉన్నాడు అనమాట, ఈ అమ్మాయికి మా తమ్ముడు. అయితే వాడు వచ్చి అన్న శ్రీవాణి నువ్వే పైకి తీసుకొచ్చాడు కదా అన్నాడు. నేను పైకి తీసుకోవాలంటే అంత సీన్ లేదు అంటే ఇదని చెప్పింది అన్న నువ్వు అంటే నేను తనకు ఫోన్ చేశాను. ఇలా చెప్పావు నువ్వు అంటే అవును మరి మీరే కదా నాకు యాంకరింగ్ ఇప్పించారంటే అవును నువ్వే తొందరగా పైకి వచ్చావు అంటే అప్పుడే అన్న తప్పకుండా నువ్వు గొప్ప ఆర్టిస్ట్ అవుతావు శివ అని నీకు అంత మంచితనం ఉంది అని చెప్పి అప్పటి నుంచి పాజిటివ్ వైపు చూడటం అనమాట నాకు. సో ఒక 3-4 మంత్స్ లో తను నచ్చింది, డెఫినెట్ గా మా అమ్మ నాన్నకు మంచి కోడలు ఇచ్చినట్టు అవుతుందని చెప్పి. ఓకే శ్రీవాణి గారు మిమ్మల్ని ఎప్పుడు టీవీలో చూడటము చూడటమే కానీ డైరెక్ట్ గా ఎప్పుడు చూడలేదు, కానీ మీరు టీవీలో కన్నా ఇక్కడే చాలా బాగున్నారు. ఓకే మీరు తను ప్రపోజ్ చేసినప్పుడు మీ ఏజ్ ఎంత ఉంది? నా ఏజ్ 17 ఇయర్స్. ఓకే అంటే తను ప్రపోజ్ చేయగానే మీరు ఓకే చెప్పారు, అంటే 17 ఇయర్స్ అంటే డిసిషన్ తీసుకునే ఏజ్ కూడా కాదు అప్పుడు. అంటే నేను ఆల్మోస్ట్ 7th క్లాస్ నుంచి వర్క్ చేస్తానండి, నాన్న ఇండివిజువల్ గా అంటే పేరెంట్స్ ఉన్నారు బట్ నేను డిసిషన్ తీసుకోగలను అని నాకు అనిపించింది. నా డిసిషన్ పర్ఫెక్ట్ అని మీరు ఇప్పుడే చూడొచ్చు. చూస్తున్నా అంటే వర్క్ ఇప్పుడు నార్మల్ గా రెగ్యులర్ గా స్కూల్కి వెళ్ళి ఇంట్లో మమ్మీ వాళ్ళు చెప్పినట్టు విని అలా వాళ్ళ యొక్క డెసిషన్ తీసుకోవడం అనేది అంత కరెక్ట్ కాదని అనుకుంటాను. బట్ నేను ఆల్రెడీ స్కూల్ మేనేజ్ చేసుకోవడం, నా స్టడీస్, దాని తర్వాత ఇక్కడ యాంకరింగ్ చేసుకోవడం, ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ చేయడం, సీరియల్స్ చేయడం, ఈవెంట్స్ చేయడం, సో అన్ని మేనేజ్ చేయడం, ప్రతి ఒక్కరిని మనుషుల్ని చూడటం, రోజుకు ఒక కొత్త 100 మందిని చూడటం, అందరిని చూసాక మీకు అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ జర్నీ ఎలా నడిచింది, అంటే ఇప్పటి మధ్య మధ్యలో గొడవలు రావడం గానీ అంటే అలా ఏమన్నా జరిగిందా? గొడవలు ఏం రాలేదు. అందులో నాకు ఒక ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, ఆమె అడిగింది నువ్వు శ్రీవాణి విడిపోయారట కదా అంటే అవును ఎవరు చెప్పారు అంటే నేను మీ అంత ఫన్ అనమాట అవును ఎవరు చెప్పారు అంటే నాకు తెలిసింది అని చెప్పింది ఆ అమ్మాయి. అంటే తెలియజేయను అవునా అని చెప్పి వెంటనే శివని ఫోన్ చేశాను అనమాట. శివన్ అర్థం విడిపోయినట్టు కదే ఎప్పుడంటే అబ్బాయి ఎవరైనా అని ఫాస్ట్ చూస్తారు మీ ఇంటికి వెళ్తున్నారు ఎప్పుడు వస్తున్నారు అని అనమాట. అప్పుడు ఆమెకి క్లాస్ పీకా అలా విడిపోవడం అన్నీ ఉండవు, బయట వచ్చే వార్తలు అన్ని రూమర్స్ వెళ్ళిపోతే నిజంగా అంతా తెలిసిపోద్ది కదా, దాంట్లో దాంట్లో వింతే ఉంది. సో రూమర్స్ ఏంటంటే రూమర్స్ అంతే కదా. సో ఒకరికొకరు ప్రపోజ్ చేసుకున్న తర్వాత అంటే ఆ విషయం పెద్దల దగ్గరికి ఎలా వెళ్ళింది, నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకున్నారు, అంటే వాళ్ళు ఓకే చెప్పారా వెంటనే? యాక్చువల్గా చెప్పాలంటే ఇంట్లో వెళ్ళిపోయి వదిలిపెట్టి వెళ్తాను అనమాట. పెళ్లి చూపుల్లో అయ్యింది, పెళ్లి చేశారు మా నాన్న విరుద్ధం అనమాట.
మా ఫాదర్ కొంచెం సోషల్ మంచి మా పేర్లు కూడా విక్రమాదిత్య, రాణా ప్రతాప్, భరత్ రెడ్డి. మా కజిన్ అన్నయ్య, మా పెద్దనాన్న కొడుకు పేరు కూడా సాతవాన్ రెడ్డి, శ్రీయర్ రెడ్డి. ఇట్లా హిస్టారికల్ నేమ్స్. ఓకే, అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకరికొకరికి సపోర్ట్ ఎలా ఉంది? అంటే మీరు బయట వర్క్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు, డే అంతా అలసిపోయి వస్తూ ఉంటారు, మీకు సపోర్ట్ ఎలా ఉంది? అంటే ఒకరి మీద ఒకరు తీసుకోవడం కానీ. మేము ఇద్దరం చాలా బిజీగా ఉన్నాం. రీసెంట్ గా ఒక 1.5 ఇయర్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్ పెట్టినా సరే అది లక్కీగా అందరు మంచి ఆడియన్స్ వల్ల సక్సెస్ అయింది. అంటే కారణమే ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నట్టు. బికాస్ భర్త సపోర్ట్ లేకుండా భార్య ఏం చేయలేదు, భార్య సపోర్ట్ లేకుండా భర్త ఏం చేయలేదు. అన్నీ పోతుంది, అది నానుడి కాదు, అది నిజం అనమాట. సో మేము సపోర్ట్ చేయడానికి సపోర్ట్ చేసుకుంటున్నాం అనడానికి నిర్వచనమే మా ఇద్దరు సక్సెస్ అని చెప్పుకోవచ్చు. కష్టం అని నేను చెప్పడం మాకు ఇష్టం కాబట్టి చేస్తున్నాం, బట్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 o'clock ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతాయి, నైట్ ఇంటికి రీచ్ అయ్యే వరకు 10:30 అవుతుంది. అంటే కంప్లీట్ ఇంకా వాళ్ళు లేచే టైంకి వెళ్ళిపోవడం, వాళ్ళు పడుకునే టైం ఇంటికి రావడం. సో అలాంటి అంత సపోర్ట్ ఇస్తున్నారంటే ఇంకా డైలీ సీరియల్ చేసే వాళ్ళకి. అంటే శ్రీవాణి గారు మీకు బాగా నచ్చిన విషయం ఏంటి? బెస్ట్ కాంప్లిమెంట్ ఏమి ఇస్తారు ఆవిడకి? నేను బేసికల్గా సీరియల్స్ చెప్తున్నాండి, చాలా మందికి నేను మామూలుగా ఆర్టిస్ట్ ట్రై చేస్తాను కదా, నిజంగా టాలెంట్ ఉంటేనే ట్రై చేయండి అంట ఈ ఫీల్డ్. ఎందుకంటే మళ్ళీ సెపరేట్ టాపిక్, అది ఎప్పుడన్నా ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చెప్తాను, కానీ నాకు ఇవన్నీ నేను చాలా వెళుతున్నాను అనమాట. ఈ క్యాషింగ్ కౌస్ ఇవన్నీ టాలెంట్ ఉంటే ఈ ఫీల్డ్ పైకి వస్తారండి, టాలెంట్ లేకపోతే రాదు. అంతే, ఏలేవు, ఏమీ లేవు, అంతా బోకస్, అన్ని అబద్ధాలు. అలా శ్రీవాణి నిజంగా ఫస్ట్ నచ్చింది టాలెంట్. తను నిజంగానే నా భార్య కాదు, తను బేసికల్గా ఒక బయట అమ్మాయిని చూసేసరికి తను మంచి ఆర్టిస్ట్. సో అట్ ద సేమ్ టైం తను పెళ్లి చేసుకుంటే డిఫరెంట్ గా మా అమ్మ నాన్న బాగా బాధ్యతగా చూస్తుంది అని చెప్పి తను చిన్నప్పటి నుంచి తన లైఫ్ స్టైల్ చూస్తాను కాబట్టి వాళ్ళ అమ్మగారితో ఎలా ఉండేది, ఆమె ఎలా ఉండేది అని. సో నాకు తెలుసు కాబట్టి డిఫరెంట్ గా నా సెలక్షన్ ఎటువంటి తప్పు లేదని చెప్పి నాకు చాలా చెప్తాను. చెప్పండి, హస్బెండ్ ఏం చెప్పాలని కోరుకుంటారు చెప్పండి. చేస్తారు కానీ నేను నిజం చెప్పాలి, మరి అలా అబద్ధం చెప్పండి. మా పేరెంట్స్ అంత బాగా చూసుకుంటది అని తను చెప్పారు కదా, అంతకంటే ఏం కావాలి? ఒకటండి, బైక్ వేసి తిరగడానికి అన్నం కావాలండి, భార్య పక్కన పెట్టుకోవడానికి మనసు కావాలి. నేను ఇదే చెప్తా, బైక్ వేసి తిరగడానికి అన్నం ఉంటే చాలు, కానీ భార్య లైఫ్ లాంగ్ మనసులో పెట్టుకుని చూసుకోవడానికి చాలా వ్యక్తిత్వం గానీ బిహేవియర్ బాగుండాలి. సో నాకు శ్రీవాణి బాగుంటారు, బాగుంటుందో తెలియదు. ఓకే, అంటే మీరు శ్రీవాణి గారు మీకు ఫ్యామిలీ తరపు నుంచి అంటే శ్రీవాణి మీరు తను చెప్పారు ఇంతకు ముందు చిన్న ఏజ్ నుంచే చేస్తున్నారు తను అని. అంటే ఆ ఏజ్ నుంచి మీకు ఎలా సాధ్యమైంది అలా? అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు వీళ్ళ అక్క సిస్టర్స్ అందరూ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు మెల్లమెల్లగా, వీళ్ళు యాక్టింగ్ లో దిగుదాం. నాకు అంతే, ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. నాకు ఎట్లీస్ట్ మా ఇంట్లో పెద్ద టీవీ కూడా లేదు, టీవీ చూడటం కూడా లేదు, మరి ఎలా అనేది నాకు తెలియదు. అంటే శ్రీవాణి గారు బెస్ట్ కుక్కేనా? ఎన్ని పాయింట్స్ ఇస్తారు మీరు? అందరికి ఎవరి అమ్మాయి వంట వాళ్ళకి ఇష్టం. సో మా అమ్మ చాలా బాగా చేసేది. నా శ్రీవాణి నచ్చిన పని ఏంటంటే మా అమ్మ దగ్గర నేర్చుకుని ఇప్పుడు తను చేసే ప్రతి వంట నాకు ఇష్టం. అంటే నాకు ఎలా కావాలి, ఇప్పుడు మా వంట మనిషి ఉంది ఒక మొన్న 6 ఏళ్ళ నుంచి వంట మనిషి ఉంది మాకు, ఆమెకు కూడా శ్రీవాణి నేర్పిస్తుంది అనమాట. అంటే అది కూడా నాకు ఇష్టం ఏంటి, ఇప్పుడు ముందు చెప్పకూడదు అంటే నేను గర్వపడతానని తెలిసిపోద్ది. నాకు ఎలా ఇష్టమో అలానే వండిస్తుంది నాకు, అది గ్రేట్. అంటే నా వల్ల నందిని శ్రీవాణి కూడా నా టేస్ట్ అలా చేస్తున్నారు అనమాట. మా ఇంట్లో నాకు ఇది ఇష్టం అని నేను ఎప్పుడు వండుకోను, ఆయనకి ఏది ఇష్టమో అదే నాకు ఇష్టం. ఇప్పుడు నేను బీరకాయ కర్రీలో బండదుంప వేపుడు కానీ గుత్తొంకాయ కూర కానీ నాకు ఏ స్టైల్ ఇష్టం అదే స్టైల్ లో వండు, మళ్ళీ వేరే స్టైల్ ఉండను కూడా, ఆయన ఏం తింటే అదే వండుతాం. ఓకే శ్రీవాణి గారు, ఇంకా సీరియస్ విషయానికి వస్తే మీరు ఇప్పటికీ ఎన్ని సీరియల్స్ చేశారు? ఇప్పటికి 23 చేశారు, ఇది 24th రన్నింగ్ అనుకుంటా. తమిళ్ కూడా 4 సీరియల్స్ చేశారు. ఓకే,
ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా మీరు చేసిన వాటిలో మీకు బాగా నచ్చిన రోల్? నాకు స్టార్టింగ్ లో నాకు ఎలాంటి క్యారెక్టర్స్ తీసుకోవాలని నాకు తెలియదు, బట్ చేసిన హీరోయిన్ గానే ఆ 2-3 సీరియల్స్ తప్ప మిగతా అన్ని కూడా నాకు పడ్డ క్యారెక్టర్స్ అన్ని కూడా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ ఏ. గ్లామరస్ రోల్స్ కానివ్వండి, ఓ అందమైన అమ్మాయి అలా ఏం లేదు. ప్రతి క్యారెక్టర్ మంచి యూనిక్ క్యారెక్టర్. ఈవెన్ తమిళ్ లో అయినా సరే సన్ టీవీ లో వెళ్ళి నేను ట్రిపుల్ రోల్ చేశాను. మొదటి తమిళ్ లో చెన్నైకి వెళ్ళిప్పుడు బెంగళూరు నుంచి చెన్నైకి ఇక్కడికి వచ్చి చేయడం లేదు. తెలుగు అమ్మాయి అండి, అది తెలంగాణ అమ్మాయి అండి, చెన్నైకి వెళ్ళి టైటిల్ రోల్ ట్రిపుల్ యాక్షన్ చేసింది. అప్పటివరకు నాకు తెలిసి ఒక సుజిత గారు వాళ్ళందరూ అక్కడే ఉంటారు కదా, నాకు తెలిసి ఇక్కడ ఉండి తెలుగు అమ్మాయి తెలుగు సీరియల్స్ చేస్తూ వెళ్ళి అక్కడ టైటిల్ రోల్స్ నేను చేసిన టైంలో చేసిన తెలుగు వాళ్ళు అయితే లేరు. అంటే చేశారేమో నాకు తెలియదు. ఆదిరా అని సన్ టీవీలో చాలా మంచి సీరియల్. ఒక స్లాట్ లో పుష్ప గారి హీరోయిన్, ఒక స్లాట్ లో రమ్యకృష్ణ గారి హీరోయిన్, ఒక స్లాట్ లో రాధిక గారి హీరోయిన్, నెక్స్ట్ స్లాట్ లో ట్రిపుల్ రోల్ నేను. సన్ అనేది అక్కడ చాలా ఫేమస్ టైటిల్ రోల్ అన్నమాట. ఆదిరా టైటిల్ రోల్. ఓకే, అంటే మీరు ప్రొడ్యూసర్ అని కూడా విన్నాం నిజమేనా? యా, క్యూ కబడ్ అని చెప్పి ఒక పెద్ద క్రీడా షో గేమ్ షో ప్రొడ్యూస్ చేసాం జెమిని టీవీకి. సెలబ్రిటీ అది ఫస్ట్ అన్నమాట ఇండియాలోనే ఫస్ట్. అంటే ఒక 70 మంది ఫీమేల్ ఆర్టిస్టులతోనే కబడ్డీ ఆడిషన్ అనేది స్పోర్ట్ గేమ్. ఇదే ఫస్ట్ టైం. మమ్మల్ని చూసే తమిళ్లో చేశారు, మమ్మల్ని చూసే కన్నడలో చేశారు. పక్కగా మేమే అడుగుతాం, ఎందుకంటే తమిళ్ నుంచి కూడా ప్రొడ్యూస్ చేయమని హిందీ అడిగారు. మమ్మల్ని అడిగారు అండ్ ఇక్కడ డైరెక్టర్ కన్నడలో ప్రొడ్యూస్ చేశారు కాబట్టి. యా, మీరు మూవీస్ కూడా యాక్ట్ చేశారు అని విన్నాను. పెద్దగా చేయలేదండి మూవీస్. అప్పుడు మా మమ్మీ ఇంకా ఈయన ఎంకరేజ్ చేయలేదు. మూవీ లైఫ్ స్టైల్ వేరు. అంటే 6-6 కాల్షన్ ఉంటుంది కానీ అవుట్ డోర్స్ ఉంటాయి సడన్ గా మెయిన్ గా మీ హస్బెండ్ సైడ్ నుంచి అంటే సపోర్ట్ ఉందని చెప్పారు. అంటే వాళ్ళ మదర్ ఫాదర్ సైడ్ నుంచి, మీ అత్తగారి సైడ్ నుంచి? అది ఇంకా సూపర్ సపోర్ట్. ఓకే, గ్రేట్. నాకు నార్మల్ గా ప్రతి ఇంటికి పుట్టింటి నుంచి మెటర్నిటీకి అంటారు, కానీ నేను పుట్టింటి నుంచి మళ్ళీ పుట్టింటికి వెళ్ళాను అనొచ్చు. సేమ్ నా పేరెంట్స్ మా ఇంకొకటి మా అమ్మ నాన్న కూడా శ్రీవారిని ప్రాంతం ఇష్టం అనమాట. మా జ్వర పడతారు మంచి కోడలు వచ్చింది అంటే చాలా బాధ్యతగా మా నాన్న అన్ని షేర్ చేస్తుంది అనమాట. మా అమ్మతో మా నాన్నతో తను ఏమైనా మా ఇలా వచ్చాను ఇలా పేమెంట్ మా మమ్మీతో రిలేషన్ ఎలా అయితే ఉంటుందో నాకు మా అత్తమ్మతో అలాగే ఉంటుంది, మా మామయ్య గారితో అలాగే ఉంటుంది, ఇంకో మమ్మీ డాడీ అనమాట నాకంటే. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి ఆదిత్య గారికి మీరు మీరు ఇచ్చే బెస్ట్ కాంప్లిమెంట్. ఈయనంత సేపు మనిషికి అబ్బా అన్నట్టు ఎవరు ఉండండి, అందరు ఇలాగ ఎలర్ట్ చూస్తుంటేనే అర్థం అవుతుంది. అసలు నార్మల్ ఎప్పుడైనా హైపర్ యాక్టివ్ గా ఉంటారైనా నాకు అది చాలా ఇష్టం. అంటే ఒకరు లో లో ఉన్నారు అంటే కూడా, అంటే ఈయన ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా సరే టక్మని తీసుకెళ్ళి కూర్చోబెడతారు అనమాట. చాలా మంచి. ఇంకోటి ఈయన ఏంటంటే పక్కన వాళ్ళని చూసి ఇష్టపడ్డం గానీ అరే వాళ్ళు ఎలా ఉన్నారు మనం ఇలా ఉండాలి. ఆయన ఈర్ష అనేది నాకు మామూలు ఇష్టం ఉండదు. అంటే కుళ్ళు అది ఉండదు అనమాట, ఇష్టం లేదు ఇంకో అదే అది నేను ఎలాగో తీసుకున్నాను చిన్న మనిషి. నేను అందరూ నాకు గ్రేట్ ఫీల్ అవుతాను. సో ఆబ్వియస్లీ మనకు కుళ్ళు అనేది రాగలదు. మనం ఎప్పుడైతే వాడికి వాడు గొప్పగా ఉండడం అనేది తక్కువ అని ఫీల్ అవుతామో అప్పుడే స్టార్ట్ అవుతుంది. చాలా మందికి ఇలా వచ్చాను ప్రాపర్టీ సంపాదించేద్దాం ఆస్తులు అలా ఏమి ఉండదు. మనం ఉన్నావా ఇదే ఎంత ఉందా ఇంత ఎంజాయ్ చేద్దాం ఎంత ఉందా ఇంత చాలు. ఈ రోజు ఈ డబ్బులకి ఈ రోజు నేను నైట్ పడుకునే దాకా ఎంజాయ్ చేయాలి నా కాన్సెప్ట్ అది అంతే. అందుకని ఇప్పుడు వాళ్ళు పస్తులు ఉందో ఈ డబ్బులు కూడబెట్టుకుని మనం ఇంట్లో ఈ గోడకి పెయింట్ అయిపోయింది ఆ కేటగిరీ కాదనమాట. ఆ గోడకి పెయింట్ అయిపించే రోజు వస్తే అంత ఎక్కువ డబ్బులు సెర్ఫ్ చేద్దాం. నేను తినాలి ఈ రోజు బతకాలి కదా నేను ఎంజాయ్ చేయాలి. అది ఇద్దరి మైండ్ సెట్ ఒకేలాగా ఉంటే గొడవలు ఏం రావు. అంటే తనకి అలాంటి మైండ్ సెట్ వల్ల మీరు ఇబ్బంది కాదు. గోవర్ధన అమ్మ గోవర్ధన నిజంగా టాపిక్ చెప్పాను, నువ్వు అక్కడి నుంచి అలా లాగేసాయి. నువ్వు ఒక టాపిక్ ఏం చెప్పాను, నేను తినే ఆహారం కూడా నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ చేతి వంట నేర్చుకొని తిను నన్ను కూడా అలవాటు చేసుకోవాలంటే లైక్ పెట్టాను కదా ఈ కాన్ఫిడెంట్ అర్థమైందా. సో అలాగా నేను నేనైతే నాకు ఆనందమో తను కూడా అలవాటు చేసుకున్నమాట. ఎస్ సార్. ఓకే, అయితే ఇప్పుడు మీ పాప విషయానికి వస్తే తల్లికి దగ్గ కూతురు అన్నట్లుంది. మేము చూసాము షార్ట్స్. పాప పేరు ఏంటి? రాజనందిని. ఎలా పెట్టారు ఆ పేరు? అంటే పెద్దవాళ్ళ నుంచి పెట్టారా? ఫస్ట్ ఇలా పెట్టాము. ఇలా స్టార్టింగ్ తర్వాత ఎలా పెడతాడు పేరు మామూలు లేదండి. పెద్దవాళ్ళ తరపు నుంచి పెద్దవాళ్ళ పేరు ఏమైనా పెట్టారా? నిజంగా రాజనందిని పెట్టాము.
ఆయన ముఖ్య గ్రేట్నెస్ ఏంటంటే మాకు అంటే రాతో స్టార్ట్ అవ్వాలి, ఏం పెద్ద జాతర ఇవన్నీ పెద్ద నమ్మను యాక్చువల్గా. సరే వీళ్ళు రాతో స్టార్ట్ అవ్వాలి, స్వాతి నక్షత్రంలో పుట్టింది అంటే సరే ఆ పేర్లో నాకు రాజు నందిని, నేను కూడా ఏంటంటే నందిని అనే పేరు పెట్టిన ప్రతి సినిమా సక్క హిట్లు అనమాట. బాగా సినిమా పిచ్చుండి చిన్నప్పటి నుంచి. మీరు చెట్టులో మీనా పేరు నందిని, అంటే మీరు మ్యాక్సిమం నందిని నూనె అనే చెవులు అర్థం పేరు నందిని, ఇలా నందిని అనే పేరు ఉంటే కంపల్సరీ సినిమా సక్సెస్ అని ఒక ఇది. సో రాజా మంచి రాజు అంటే టీవీలో ఉంది కదా, రాజు స్టార్ట్ అవ్వాలి అన్నందుకు రాజనందిని పెట్టేసి. అండ్ గ్రేటెస్ట్ ఏంటంటే మాకు పెట్టినప్పుడు తెలియదు, మొన్న మేము మా పాప కోసం ఫంక్షన్ ఒక సాంగ్ రాయించాం, మన అంత శ్రీరామ్ గారు చిత్ర రాయించాం. సాంగ్ అంతశ్రీరామ్ గారు చిత్ర రాయించాం. ఆయన మాకు చెప్పారు ఈ పేరు ఎస్ఎస్ రాజమౌళి గారు అమ్మగారి పేరు కూడా రాజనందిని అని చెప్పారు. కొన్ని గర్వంగా ఫీల్ అవ్వం మాకు తెలియదు అసలు, మామూలుగా మన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారి అమ్మగారి పేరు కూడా రాజనందిని. సో ఆయన ఏదో సాంగ్ రాయడానికి వెళ్ళినప్పుడు అట్లా తెలుసు నాకు అని చెప్పి. సో ఈ రోజుల్లో లవ్ అంటే ఇలా వ్యాలెంటైన్స్ డే రోజు ఒక ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేయడం, లవ్ అంటే నాలుగు రోజులు ఎంజాయ్ చేసి వదిలేయటం, అలా ఉంది అంటే అలాంటి వాళ్ళ కోసం లవ్ మ్యారేజ్ వెళ్ళిపోతారు, పెళ్ళి అరేంజ్ మ్యారేజెస్ చేసుకుంటారు, కలకాలం కలిసి ఉంటారు, ఇది ఇక్కడ లేదు. ఎప్పుడు కూడా అన్ని పెళ్ళు ముడతలు పెట్టడం చేస్తారు, ముడతలు పెట్టిన తర్వాత కూడా విడిపోయిన వాళ్ళు ఉన్నారు, కలిసిన వాళ్ళు ఉన్నారు కదా. సో ఇప్పుడు మీడియా వల్ల ఎక్కువ తెలుస్తుంది అంతే, ఎప్పుడు ఉంది అంతే, ఇప్పుడేం ఎక్కువ కాలేదు అట్లా. అలాంటి వాళ్ళు ఎప్పుడు ఉన్నారు కామన్. అంటే మీది లవ్ మ్యారేజ్ కదా, అరేంజ్ మ్యారేజ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అరేంజ్ చేసిన వాళ్ళు కూడా తల్లిదండ్రులు చూస్తారు, లవ్ ఏమో ఫస్ట్ ఇద్దరు చేసి తల్లిదండ్రులు కలుపుతారు, అదేమో తల్లిదండ్రులు కలిసి పిల్లలు కలుపుతారు, అంతే తేడా. అంత మించి పెళ్ళి అయిన తర్వాత వాళ్ళిద్దరు మొదలు లవ్ ఉంటే చాలా. సో ఫైనల్ గా చెప్పండి మా వ్యూవర్స్ కోసం ఈ వ్యాలెంటైన్స్ డే కి మా ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకున్నా? నేనైతే ఎప్పుడు ఒకటి చెప్తానండి, ప్రేమించండి, నిజంగా మనసు నచ్చితే వెంటనే పెళ్లి చేసుకోండి. సో లవ్ జర్నీ కన్నా కూడా మ్యారేజ్ లైఫ్ చాలా బాగుంటుంది, ఆ జర్నీ చాలా బాగుంటుంది నా ఉద్దేశం. ఎందుకంటే మూడేళ్ళు లవ్ చేసుకున్నా సరే చిన్న గొడవ సరే విడిపోతారు, కానీ పెళ్లి చేసుకున్న తర్వాత చిన్న గొడవ విడిపోవడానికి రెండు కుటుంబాలు కావాల్సి వస్తుంది. సో అంత ఈజీగా విడిపోలేదు అనమాట. అంటే ఎంత అబ్బాయి ఎంత ఏదైనా సరే డెఫినెట్ గా భార్యకి ఒక భయం ఉంటుంది, నా భార్య నా పిల్లలు అనే ఫీలింగ్ ఉంటుంది. లవ్ కి నాకు తెలిసి ఎన్ని ఏళ్ళైనా సరే గొడవ వస్తే విడిపోయిన నేను చూసాను అనమాట, నాలుగేళ్ళు ఐదేళ్ళు లవ్ అయినా సరే నాకు అంతే నచ్చదు ఎక్కువ. ప్రేమిస్తే వెంటనే పెళ్లి చేసుకోవాలి ఒకటి, అది మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒకళ్ళ మీద ఒకరికి అథారిటీ, అంటే నేను ఏం చేసినా ఎక్కడికి వెళ్ళదు అన్న ధీమా కూడా ఉంటది లవ్ లో. అలా అది అది ఏమున్నా సరే అలానే ఉంటుంది. ఇప్పుడు నైట్ ఒకసారి ఎవరు మందు కొడుతుంటారు ఎక్కడ, ఓ మా భార్య తిడుతుందా అనే కాన్సెప్ట్ వస్తుంది. అదే లవ్ చేసుకున్నారు అనుకోండి, మా లవర్ వద్దన్నది ఇవ్వడు ఇవ్వడాడు, హ్యాపీ పాపులు ఎంజాయ్ చేస్తున్నా డార్లింగ్ ఇంటికి వచ్చి పడుకున్నా అని చెప్తాడు, ఈజీగా అవుతాడు కదా భార్యకి అవుతాం కదా చెప్పరు కదా. 100% మ్యారేజ్ లైఫ్ ఇస్ సూపర్ ఫాలోస్ నా దృష్టిలో. పాప బాబు కనీసం అనుకోండి విడిపోవాలి అన్నా విడిపోలేదు. అసలు విడిపోవడం అనే కాన్సెప్ట్ కాదు మీకు, ఎవరు విడిపోరు ఎందుకు విడిపోతారండి అసలు. అది ఇంకో మనస్పర్ధలు వస్తే చాలా ఘోరంగా ఉంటుంది తప్ప మామూలు విడిపోతారు. రైట్ అండి, మీరిద్దరు ఇలాగే జీవితాంతం కలకాలం కలిసి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.